అందరికి నమస్కారం అండి. విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పార్టీ, పార్టీకి ఒక సిద్ధాంతం, పార్టీకి ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయని పూర్తిగా సఫలం కాలేదండి. ఎప్పుడైతే ఎన్డీఏతో కలిసి చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పొత్తులు క్లియర్ అయితే దాని తర్వాతనే ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తిగా మనకు కనిపించేటువంటి అంశం క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే ఏ స్థానాలలో ఎవరెవరు ఎట్లున్నారు, ఎన్ని స్థానాలలో ఉన్నాయి, ఎందుకంటే మూడు నాలుగు పార్టీలు కలిసి పొత్తులో పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది. ఒకవేళ వారు ఎన్డీఏతో కలిసి వస్తే మాకున్న స్థానాలు కాకుండా మిగతా పూర్తి స్థానాలు సంపూర్ణమైనటువంటి మద్దతుతో టీడీపీ పార్టీతో పోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దాంట్లో ఏం లేదు, ఎన్డీఏతో ఇంకా పూర్తిగా చర్చలు జరగలేదు కాబట్టి ప్రకటించలేకపోవచ్చు అని మేము అనుకుంటా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యాత్మికమైనటువంటి స్థానాల్లో అడిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. దాని మీదనే చర్చ జరుగుతుంది తప్ప వేరే ఏం లేదని నేనే అనుకుంటా ఉన్నా. ఇంకోటి ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదండి. నోటిఫికేషన్ వచ్చి అరే సమయం ఇప్పుడు వెంటనే చేయాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నా. అయితే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేసినా నేను అనుకుంటా ఉన్నా, ఏదైతే కొన్ని స్థానాల్లో ఉన్నాయో ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా అక్కడక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బలమైనటువంటి అభ్యర్థులు అభ్యర్థులందరికీ మీరు పూర్తికి సిద్ధంగా అండి అనేటువంటి వాతావరణం తీసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో చూస్తా ఉన్నాము ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అంతా కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మనము అఫీషియల్ గా మీకు రాకుండొచ్చు, కానీ అనఫీషియల్ గా అన్ని చోట్ల ఎవరు అభ్యర్థులు ఎవరు బరిలో ఉంటారనేటువంటి వాతావరణం కొంత ప్రజలకు కానీ పార్టీలకు కానీ పూర్తిగా తెలిసినటువంటి దాఖలాలు మనం అన్ని చూస్తా ఉన్నాం. అయితే పార్టీలకు సంబంధించినటువంటి కొత్త అంశం ఉంది కాబట్టి కొంత సమయం పట్టొచ్చు. అంతే తప్ప నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇప్పుడు ఇంత తొందరగా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని నేను అనుకుంటాను. ఆ షెడ్యూల్ కూడా రాలేదండి, నోటిఫికేషన్ కాదు. అదే సార్, నేను అదే అంటా ఉన్నాను. ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు, అంత ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా నేను అనుకుంటున్నా. సరే, బహుశా ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రత్యర్థి ఉన్నటువంటి పార్టీలు లేదా అధికార పార్టీ ఆ లక్ష్యం ఒకటే ఉంటుంది, మేము ప్రకటించడము, మీరు ప్రకటించలే, మీరు ప్రకటించలే అనేటువంటి సాధారణమైనటువంటి విషయం. దాంట్లో కొత్తగా మనం ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి అంశము ఒకరినొకరిని ప్రతి విమర్శలు చేసుకోవడము అది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అదే కోణంలో జరిగినటువంటి వాతావరణమే తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగానండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలకు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాము, ఉమ్మడిగా ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతుతో టీడీపీ పార్టీ అధికారానికి వచ్చేది ఖాయం అండి. దాంట్లో సందేహం లేదు. ఓకే, బీజేపీ మద్దతుతో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం.